హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధుర్మ. ఏంటి రోట్లో ఉండలు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నువ్వులు ఉండలు అండి, చాలా బాగుంటాయి, హెల్త్కి అయితే చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. ఇది అయితే చాలా మంచిది. ఇది నువ్వులు, వేరుశనగుళ్ళు, బెల్లంతో చేసే ఉండలు అన్నమాట. నువ్వులు ఉండలు మనకి చిన్న పిల్లలకి పెడితే వెయిట్ గెయిన్ అవుతాము, పెద్దవాళ్ళు అయితే ఎముకలు చాలా పుష్టిగా ఉంటాయి అన్నమాట. ఇది తింటే రోజుకు ఒక్కటి తింటే చాలు, మీకు చాలా ఎనర్జీ ఉంటుంది రోజంతా. ఇది న్యూబార్న్ మమ్మీస్ కూడా తినచ్చు. వాళ్ళు ఎక్కువ తింటే కనుక, రోజుకు ఒకటి తింటే కనుక పాలు కూడా సరిగ్గా ఎక్కువ వస్తాయన్నమాట బేబీస్కి. ఇవి చాలా సింపుల్, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఒక 1/2 కేజీ నువ్వులు కావాలి, 1/4 కేజీ వేడిశనగుళ్ళు కావాలి, పచ్చివి 1/2 కేజీ బెల్లం కావాలి. ఇప్పుడు నువ్వులు 1 కేజీ తీసుకుంటే బెల్లం కూడా 1 కేజీ తీసుకోండి, వేరుశనగుళ్ళు మాత్రం 1/2 తీసుకోండి. నువ్వులు ఎంత తీసుకుంటే అందులో 1/2 తీసుకోండి. అందులో ఇప్పుడు బెల్లాన్ని మనం ఏం మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కోరేసుకోవచ్చు, ఇలా నల్లగొట్టేసుకుంటే అది బేగా అందులోకి మిక్స్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా బెల్లం అంతా మనం చిన్న చిన్న ముక్కలుగా చెదగొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి అన్నమాట, దోరగా వేయించుకోవాలి. చూడండి, బెల్లాన్ని ఇలాగ నొక్కేసుకుందాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నువ్వులు చిన్న మంట మీద, అంటే లో ఫ్లేమ్ మీద బాగా వేయించేసుకోవాలి. నువ్వులు అనేవి ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలోగా మనం తీసేసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగువి మాడిపోతూ ఉంటాయి అన్నమాట. నువ్వులు కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంక మీరు తీసేసుకోవాలి స్టవ్ నుంచి. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ స్టవ్ మీద దేని మీద వేపుతున్నామో దాని మీద ఉండకూడదు, పక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా వేగితే చాలు. ఇప్పుడు అదే ప్యాన్ మీద మనం వేడిశనగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా పల్లీలు, అవి కూడా వేయించుకొని పల్లీలు కూడా దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఇది లో ఫ్లేమ్ మీద వేయించాలి, ఎందుకంటే పల్లీలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఇది హై ఫ్లేమ్ మీద వేయిస్తే తొక్క మాడిపోతుంది, లోపల లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగ కలుపుతూనే ఉండాలి. ఇవి కూడా కింద మీదకి కిందకి అన్నట్టుగా. ఇది ఎలా వేగిందో తెలియాలంటే జస్ట్ గిన్నెలో వేసుకొని ఇలా నలిపితే అది తొక్క వచ్చేస్తే వేగిపోయినట్టే. ఇప్పుడు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా పక్కన ఉంచేసుకోండి. ఇవి వేడి చల్లారిన తర్వాత విడివిడిగా మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి నువ్వులు రెడీ అయిపోయాయి, ఆ బెల్లం రెడీ అయిపోయింది, వేడిశనగుళ్ళు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒకదానికి విడివిడిగా మిక్సీ పట్టేసుకోండి. ఫస్ట్ అయితే వెళ్ళి ఉన్నాయి కదా వేడిశనగుళ్ళు, అవి మిక్సీ పట్టేయండి. ఇలా మిక్సీ పట్టేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నువ్వులు, కొద్దిగా బెల్లం అన్నట్టు వేయండి. మీరు విడివిడిగా పట్టేసుకున్నా పర్లేదు, మిక్సీ చేసుకొని పట్టుకుంటే మనకి నువ్వులు అనేది కొద్ది కొద్దిగా కనిపిస్తాయి అన్నమాట, అప్పుడు చూడడానికి బాగుంటుంది. లేకపోతే మొత్తం పౌడర్ అయిపోతాయి. ఒకేసారి నువ్వులు అంగా మిక్సీ పట్టేస్తే అప్పుడు మనకి పౌడర్ నువ్వులు కనిపించవు ఉండి తింటున్నప్పుడు అనమాట, అంతే. లేకపోతే మీరు అలా నువ్వులు కనిపించకూడదు అంటే విడివిడిగా పట్టేసుకోండి. ఇది చూడండి, ఇలా మిక్సీ పడితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగే దీన్ని ఇలా రౌండ్ చేసేసుకుంటే ఉండలు అయిపోతాయి. కానీ మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, అదే ట్విస్ట్ ఈ వీడియోలో. ఏం లేదండి, జస్ట్ దంచుతున్నాను. దంచితే ఇంకా మిక్స్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇలాగా ఉండ అవుతుంది చూసారా. ఇప్పుడు దీంట్లో పల్లీల పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇది మనం ఇలాగా ఉండలు అయిపోతుంది. మీరు కావాలంటే ఉండలు చేసేసుకోవచ్చు. మీకు ఇంట్లో అవైలబుల్గా దంచుకునే రాయి ఉండి దంచుకోవాలి, బాగా మిక్స్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది దంచుకుంటే మాత్రం ఇంకా బాగా కలుస్తుంది అన్నమాట. మీకు ఇలాగా ఇది ఇలా లేదు అని అనుకుంటే కనుక అలాగే ఉండలు చేసేసుకుంటే అలా ఆ విధంగానే ఉండలు అయిపోతాయి. ఇలా దంచుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. పూర్వకాలంలో నువ్వులు ఉండలు సిమ్మిడి అంటే ఇలాగే దంచుకునేవారు అన్నమాట. మీకు ఇలాగా ఇది అంతా లేదు అంటే అలా ఉండలు చేసేసుకొని రోజుకొకటి తింటే మనం ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి. బాలింతలకి అయితే పాలు ఎక్కువ వస్తాయి పిల్లల కోసం. మీ పిల్లలకి అయితే వెయిట్ గెయిన్ అవుతారు, చాలా హెల్తీగా ఉంటారు అన్నమాట ఈ నువ్వుల ఉండలు తినడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్. ఈ ఉండలు అనేవి చాలా హెల్తీగా, ఈ ఉండలు తిన్న వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, పిల్లలు అనేది వెయిట్ గెయిన్ అవుతుంది. ఇది మీరు
వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెట్టచ్చు. నమస్వీకి ఇప్పుడు 1.5 ఇయర్ కదా, తనకి రోజు ఒక ఉండన్నట్టు పెడతాను. ఇది మనం 1 కేజీ 1 కేజీ తీసుకున్నాం కదా క్వాంటిటీ. చూడండి, నేను ఒక ఉండలు చేసి ఒక డబ్బాలో పెడుతున్నాను. మనకి కరెక్ట్గా 1 నెల వచ్చేస్తాయి. మీరు చిన్న సైజు అంటే చిన్నది కాదు పెద్దదే కాదు అన్నట్టు చేసుకుంటే చూడండి ఆ డబ్బా ఎంత ఉందో దాని నిండుగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి చేసుకుంటే మీకు నెల అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి ఆ డబ్బా నిండా వచ్చేసాయి.